అనంతపురం జిల్లా గుంతకల్లులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి. అప్పట్లో ఆసుపత్రి నిర్మాణం కోసం స్థలం ఇచ్చిన హంపయ్య కరోనా సమయంలో రోగులకు వైద్యం అందించిన వైద్యులను ఎమ్మెల్యే అభినందించారు. అలాగే ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ కమలమ్మ, ఆమె భర్త వెంకటేశ్వర్లు ఆయుష్ మెడికల్ కాలేజ్ 100 పడకలు ఏర్పాటు చేసి ఆక్సిజన్ అందించి గొప్ప మనసును చాటుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు. ఎగ్జిస్టింగ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ హాస్పిటల్ లో త్వరలోనే నాకు తెలిసి వచ్చే సంవత్సరం న్యూ ఇయర్ నాటికి ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని తప్పకుండా మరి ఇవన్నీ ఆచరణలోకి వస్తాయని నేను భావిస్తూ ఉన్నాను. త్వరితగతిన కాంట్రాక్టర్స్ కూడా చెప్తా ఉన్నారు, 1 ఇయర్లో మేము కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని. తర్వాత నాడు నేడు కార్యక్రమంలో భాగంగా కావాల్సినంత స్టాఫ్, కొత్త రిక్రూట్మెంట్ అవసరమైతే కొత్త రిక్రూట్మెంట్, ఆపరేషన్ థియేటర్స్, మరి రకరకాల ఫెసిలిటీస్తో, అంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఏ విధంగా ఫెసిలిటీస్ ఉంటాయో, మనం ఏదో ఇప్పుడు ఎమర్జెన్సీ వస్తే ప్రతి దానికి అనంతపూర్కో, కర్నూలుకో, హైదరాబాద్కో, బెంగళూరుకో పోల్సిన అవసరం లేకుండా గుంటకల్ పట్టణంలోనే ఆ సౌకర్యాలు కల్పించే దిశగా కూడా మా ముఖ్యమంత్రి ముందుకు పోతా ఉన్నాడు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని నేను గట్టిగా నమ్ముతున్నా, చెప్తా ఉన్నాను. తప్పకుండా నా తరఫున కూడా నా సహాయశక్తిలో ఒక శాసనసభ్యునిగా ప్రజలకు వైద్యం మరి ఇంకా మంచిగా అందుబాటులో ఉండేటట్లు కృషి చేస్తానని కూడా తెలియజేస్తాను.